గర్భధారణ సమయంలో పాలు పండ్లు బాగా తినాలని చెబుతారు వాటితో పాటు అదనంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి అవేమిటో చూద్దాం మిగిలిన రోజుల్లో లాగా కాకుండా ఈ సమయంలో అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు ఆకలి వేసినా వేయకపోయినా పొద్దుట పూట తప్పనిసరిగా అల్పాహారాన్ని మానేయకుండా చూసుకోవాలి ఉప్మా దోశ కనీసం రెండు మూడు బ్రెడ్లు స్లైస్లైనా తీసుకోవాలి అయితే వీటితో పాటు ఏదో ఒక పండు తింటే మరీ మంచిది పోషకాలు అందుతాయి వాటి నుంచి అందిన శక్తి కొన్ని గంటల వరకు అలాగే ఉంటుంది పండ్లే కాదు పీచు శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు తినాలి అంటే క్యారెట్లు అరటి పండ్లు పుచ్చకాయ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి అలాగే బీన్స్ తృణధాన్యాలు తింటే పీచు సమృద్ధిగా అందుతుంది ఈ సమయంలో మసాలా పదార్థాలను వీలైనంత పరిమితంగా తినడం మంచిది చాట్ భేల్పూరి లాంటివి మితంగా తినవచ్చు మసాలా పదార్థాలు తినాలనిపించినప్పుడు డ్రై ఫ్రూట్స్ చిక్కీ లాంటివి తీసుకుంటే కడుపు నిండిన భావనతో పాటు పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి కాఫీ టీ లాంటివి ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది వాటికి బదులుగా పండ్ల రసాలు ఎంచుకోవచ్చు గ్రీన్ టీ తాగవచ్చు ఒక గుడ్డులో తొంభై కేలరీలు అందుతాయి దీన్ని గర్భిణీలు తీసుకోవటం వల్ల పన్నెండు రకాల విటమిన్లు శరీర క్రియల్లో కీలకంగా పనిచేసే ఖనిజాలు అందుతాయి వీటిల్లో ఉండే మాంసకృత్తులు తల్లికి మేలు చేయటమే కాదు ఇందులో ఉండే కొలిన్ పాపాయి మెదడు ఎదుగుదలకు సహాయపడుతుంది ఈ సమయంలో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవటం వలన ఏ సి కే విటమిన్లతో పాటు ఫోలేట్ కూడా అందుతుంది పుట్టబోయే పాపాయికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి పోషకాలు